మా ఛానల్స్ లో వ్యాపార ప్రకటనలు, ఇంటర్వ్యూల కొరకు మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి. 7799789788. పెప్టైడ్ సీరమ్స్ అంటే ఏంటి, హెయిర్ గ్రోత్లో వీటి ప్రాముఖ్యత ఎలా ఉంటుంది అనేది ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. పెప్టైడ్స్ అంటే ప్రోటీన్స్ ఏనండి, వాడుక భాషలో చెప్పాలంటే ప్రోటీన్లే. ప్రోటీన్లతో చేసిన సీరం, కొన్ని కాక్టైల్స్ని కలిపి ఈ సీరమ్స్ని స్టార్ట్ చేస్తూ ఉంటారు. మన వాళ్ళలో మీకు తెలిసిందే, ఆయిల్స్ హెయిర్ గ్రోత్ని ఇవ్వగలవు అని మనం గట్టిగా నమ్మి చాలామంది పురాణ కాలం నుంచి కూడా పాత రోజుల నుంచి కూడా ఆయిల్ని హెయిర్ గ్రోత్ కోసం పెడుతూ వస్తున్నాం. ఆయిలే పనిచేయగలేంది, ఫార్ములేటెడ్ ప్రోటీన్స్తో చేసిన పెప్టైడ్ సీరమ్స్ ఖచ్చితంగా పనిచేస్తాయి. కాకపోతే పెప్టైడ్ సీరమ్స్ నరిష్మెంట్కి హెల్ప్ చేస్తాయి, స్కాల్ప్ పిహెచ్ని బ్యాలెన్స్ చేయడంలో హెల్ప్ చేస్తాయి, కానీ మీకు బట్టతల వ్యవహారంలో ఈ పెప్టైడ్ సీరమ్స్ ఏమాత్రం హెల్ప్ అవ్వవు. జస్ట్ హెయిర్ ఫాల్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇది బాగా హెల్ప్ అవుతుంది. ఈ పెప్టైడ్ సీరమ్స్ రకరకాల పెప్టైడ్స్ని పపాయా సీడ్స్ నుంచి, పపాయా తొక్క నుంచి, కోకోనట్ డిఎన్ఏ నుంచి, ఇలాంటి వాటి నుంచి, ఎక్స్క్లూజివ్గా కొన్ని కొన్ని ఆర్గాన్ ప్లాంట్ అంటారు అటువంటి వాటి స్టెమ్ సెల్స్ నుంచి ఈ కాక్టైల్స్ని తయారు చేస్తూ ఉంటారు. కొన్నిట్లో అలోవెరా బేస్డ్ సీరమ్స్ ఉంటాయి. ఇలా ఈ కాక్టైల్స్ని తయారు చేసి ఫార్ములేటెడ్గా స్కిన్ పిహెచ్కి దగ్గరగా ఉండేలాగా చూసి చేస్తూ ఉంటారు. పెప్టైడ్ సీరమ్స్ చాలా బాగా పనిచేస్తాయి, కానీ ఎప్పుడు ఎవరు వాడాలి, ఎవరు వాడితే రిజల్ట్స్ బాగా వస్తాయంటే, ఈ మధ్య జ్వరం వచ్చింది, హెయిర్ ఫాల్ అవుతుంది, ఎస్ పెప్టైడ్ సీరమ్స్ చాలా బాగా హెల్ప్ అవుతాయి. ఎక్స్ట్రీమ్ టెంపరేచర్స్కి హాలిడేకి వెళ్ళాం, వెకేషన్కి వచ్చాక జుట్టు రాలుతుంది, ఎస్ పెప్టైడ్ సీరమ్స్ పనిచేస్తాయి. వెయిట్ లాస్ అయ్యి బాగా జుట్టు రాలుతుంది, ఎస్ అక్కడ కూడా పెప్టైడ్ సీరమ్స్ పనిచేస్తాయి. కొంచెం చిన్న ఏజ్ ఒక 16 ఏళ్ళు 15 ఏళ్ళు ఉన్న పిల్లలకి బాగా జుట్టు రాలుతూ ఉన్నది, అన్ని బ్యాలెన్స్ చేసుకునేసరికి స్కాల్ప్ విజిబుల్ అవుతుంది అన్నప్పుడు కూడా పనిచేస్తాయి. కానీ ఇఫ్ దట్ ఈజ్ డిహెచ్టీ వల్ల అయ్యున్న స్కాల్ప్ విజిబిలిటీ, బట్టతల వ్యవహారం, హార్మోనల్ ఇష్యూ ఇలాంటివైతే మాత్రం పెప్టైడ్ సీరమ్స్ పెద్దగా మీకు హెల్ప్ చేయవు. సో అలాంటప్పుడు మినాక్సిడిల్ లాంటి బ్లడ్ వాస్క్యులారిటీని పెంచే మెడికేషన్ ఉన్నవి, డ్రగ్ బేస్డ్ వాస్క్యులారిటీని పెంచే ఈ సీరమ్స్ మాత్రమే పనిచేస్తాయి. పెప్టైడ్ సీరమ్స్ మాత్రం మైల్డర్ వేలో పనిచేస్తూ దాదాపు ఒక 3 నెలల్లో మీకు చాలా మంచి రిజల్ట్స్ ఇస్తాయి. ఇమీడియట్గా పెప్టైడ్ సీరమ్స్ అయితే హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేస్తాయి. హెయిర్ గ్రోత్ విషయం అనేది చాలా ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది, మన స్ట్రెస్ మీద, మన స్లీప్ మీద, మన లైఫ్ స్టైల్, మన డైట్, మన ఎక్సర్సైజ్, ఫిజికల్ యాక్టివిటీ ఉందా లేదా, మనకి యాంగ్షియస్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నాయా, ఇవన్నిటి మీద డిపెండ్ అయి ఉంటుంది గ్రోత్ అనేది. కనుక మిగతా ఫ్యాక్టర్స్ను కూడా కన్సిడర్ చేస్తూ బ్లడ్ టెస్ట్ చేయించుకొని అవసరమైతే మంచి సప్లిమెంట్స్ వాడుతూ డైట్లో కొద్దిగా మార్పులు చేర్పులు చేసుకుంటూ పెప్టైడ్ సీరమ్స్ వాడితే 1 మంత్లో కూడా చాలా మంచి రిజల్ట్స్ కనపడతాయి.